బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ కు వస్తున్న కమలం నేతలకు వెల్కమ్ టు తెలంగాణ హోర్డింగ్లు ధమ్కీ ఇస్తున్నాయి. ఓవైపు వెల్కమ్ అంటూనే మరోవైపు సెటర్లు వేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు సంక్షేమ కార్యక్రమాలను కళ్ళు మూసుకుపోయిన బీజేపీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్తున్నాయి. హైదరాబాద్ లో ఇవాళ రేపు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనాయకత్వం హాజరవుతోంది. ఇదే క్రమంలో కమలం పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా అధికార టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగ్లు హాట్ టాపిక్ గా మారాయి. మెట్రో పిల్లర్లు సహా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్లు ఫ్లెక్సీలు బీజేపీ నేతలకు పిచ్చెక్కిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే మొహం మీద పవర్ఫుల్ పంచి ఇచ్చినట్లు హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. సమావేశాలకు వస్తున్న నేతలకు వెల్కమ్ టు తెలంగాణ అంటూనే తెలంగాణ స్టైల్ సెటైర్లు ఎలా ఉంటాయో చూపిస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ బడా నేతలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాలకు చెందిన సీనియర్ లీడర్లు హాజరవుతున్నారు. దీంతో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు, వాటి ద్వారా పొందుతున్న ఫలాలు వారికి వివరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ హోర్డింగ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణపై పదే పదే వివక్ష చూపించే కేంద్రం అక్కసు వెళ్లగక్కే బీజేపీ నేతల గూబ గుయ్యమనేలా ఈ హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత 8 ఏళ్లలో ఎలా అభివృద్ధి చెందిందో, దేశానికే ఆదర్శంగా ఎలా నిలుస్తుందో వివరిస్తూ ఇంగ్లీష్ లో ఏర్పాటు చేసిన హోర్డింగ్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. దేశంలోని మిగిలిన బీజేపీ నాయకులకు తెలంగాణ సాధిస్తున్న ప్రగతి మీద అవగాహన కలగడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. ఎటు చూసినా రాష్ట్ర ప్రగతిని సగర్వంగా చాటి చెప్పేలా ఉన్న ఈ హోర్డింగ్లు బీజేపీ జాతీయ నాయకత్వం, ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు చూస్తే తమ పరిస్థితి ఏంటా అని రాష్ట్ర బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఊరంతా తిరిగి ఇంట్లో పరువు పోగొట్టుకున్నట్లు అవుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నాయకుల ముందు చులకన కావడంతో పాటు ఏకంగా ప్రధాని ముందు చివాట్లు తినాల్సి వస్తుందని బుర్రగోక్కుంటున్నారు. దీంతో సీఎం కేసీఆర్ సాధించిన విజయాలను వివరిస్తూ ఉన్న హోర్డింగ్లు ఫ్లెక్సీలపై పడ్డారు. వాటిని ఎక్కడికక్కడ చించేస్తూ తమ తుగ్లక్ తీరును చాటుకుంటున్నారు. అసలైతే నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగుల్లో ఎక్కడా ఎవరిని విమర్శించినట్లు లేవు, ఏ రాజకీయ పార్టీని తిట్టినట్లు కూడా లేవు. ఆ ఫ్లెక్సీల్లో మొత్తం తెలంగాణ సాధించిన విజయాల వివరాలే ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణ ప్రగతిని చూసి బీజేపీ నేతలు ఎందుకు ఓర్వలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారో విశ్లేషకులు. నిజానికి తెలంగాణలో అమలవుతున్న ఏ పథకాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవు. ఐటీ, వ్యవసాయం, వైద్యారోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, హరితహారం, మిషన్ భగీరథ, ఇలా ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా అమలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాలు తెలంగాణను ఫాలో అవడం మొదలుపెట్టాయి. అభివృద్ధి సూచీల్లో కూడా తెలంగాణ కన్నా బీజేపీ రాష్ట్రాలు బాగా వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ హోర్డింగ్ల ద్వారా ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ అగ్రనాయకత్వానికి కేసీఆర్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఆచరిస్తోంది, దేశం అనుసరిస్తోంది అంటూ ఉన్న ఈ హోర్డింగ్లు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయి. ఇప్పటికైనా బీజేపీ నేతలు తమ కుళ్ళు బుద్ధిని పక్కన పెట్టి కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని ఒప్పుకుంటే మంచిదని తెలంగాణ ప్రజలు సూచిస్తున్నారు.